ईटीवी प्रेक्षकुलकु नमस्कारं ईनाडु शुभमस्तु कार्यक्रमंलोनि ग्रहफल मंचंलो ग्रहाल योक्क स्थितिगतुलु वाटि योक्क शुभाशुभ फलितालु गुरिंचि परिशीलिद्दां अलागे रोज 12 असल वरकु ए संख्यलु कलिसि वस्तायि रंगुल योक्क प्राधान्यत ई रोज शनिवारं लेदा शनिवारं शनि योक्क పరిపాలన పూర్తిగా ఉంటుంది శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దోషాలను దూరం చేసుకోవడానికి గ్రహాల యొక్క స్థితిగతులు రిచా 12 రాశుల వారు వివిధ దేవతల్ని ఎటువంటి పరికరాలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు ఏర్పడతాయి అనేటువంటి అంశాన్ని ఆచార సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం ముఖ్యంగా 12 రాశుల వారు ఈ రోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాలకు దారితీస్తాయి అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిద్దాం ముందుగా నేటి పంచాంగ వివరాలు శ్రీ హేవలంబి నామ సంవత్సరం పాల్గుణ మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు ఈ రోజు పాల్గుణ శుద్ధ నవమి పునః ప్రయత్నాలకు పనికి వస్తుంది అలాగే వారం శనివారం లేదా శనివారం ఈ రోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు శని జపం నువ్వుల దానం ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం విష్ణు సహస్రనామ పారాయణ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తాయి ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి అలాగే ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం మృగశిర ఇది దోషం లేదు మృగశిరలో ఈరోజు పుట్టేటువంటి వారికి కుజ మహాదశతో ప్రారంభమవుతుంది ప్రస్తుతం కుజుడి యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి స్వక్షేత్ర స్థితి ఇది ఆధిపత్యత స్థితి రీత్యా శుభ్రైనప్పుడు మంచి యోగాన్ని అధికారాన్ని కలిగించడంలో సమర్థవంతమైనటువంటి గ్రహం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు శతవానం భవతి శతాయ పురుషశతేంద్రియ ఆయుషేవేంద్రియ గతితిష్ఠతి ఈ రోజు శనివారం లేదా శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క స్మరణ పూజాది కార్యక్రమాలు విఘ్నాన్ని దూరం చేసి విజయాన్ని కలిగిస్తాయి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారికి అలాగే ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం తిరుమల గిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నాళరాయ సుగుణ కొనేటిరాయ తిరుమల గిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నాళరాయ శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎటువంటి శుభ ఫలితాలను కలిగిస్తుందో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికను పరిశీలిద్దాం శనివారం శ్రీ వెంకటేశ్వర ఆరాధన వల్ల ఎన్నో శుభ ఫలితాలు ఏర్పడతాయి శనివారం శ్రీనివాసుని ఆరాధన వల్ల శనీశ్వరుడు స్వామి భక్తుని బాధించాడు శనివారం ఉదయం అభ్యంగన స్నానం చేసి శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం శ్రీ వెంకటేశ్వర ప్రపత్తిని చదవటం లేదా వినటం ద్వారా ఉత్తమ ఫలితాలు ఏర్పడతాయి కలికాలంలో శనిగ్రహ బాధల్ని నివృత్తి చేసుకోవటానికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన మంచి తరుణోపాయం శనివారం నాడు నువ్వుల నూనెతో వెంకటేశ్వరుడికి దీపారాధన చేయటం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది తులసి గంధం సుగంధ పుష్పాలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించాలి శనివారం నాడు శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల కార్యజయం వ్యవహార విజయం ధనప్రాప్తి ఆరోగ్య సిద్ధి ఏర్పడతాయి పూజా మందిరంలో తిరునామాలతో శంఖు చక్రాలని పసుపు కుంకుమలతో తీర్చిదిద్ది స్వామి స్వరూపంగా ఆరాధించాలి ప్రతి శనివారం ఒక నాణాన్ని ముడుపుగట్టి స్వామికి భక్తిపూర్వకంగా సమర్పించాలి శనివారం నాడు శ్రీనివాసుని ఆరాధన వల్ల
శని దోషాలు నివృత్తి కావడంతో పాటు దీర్ఘకాల సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆనందాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తే, విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలిస్తే చేపట్టినటువంటి కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు బలాన్ని పెంపొందింపచేస్తే ఆర్థిక పుష్టి చేకూరుతుంది. గృహ ఉపయోగ కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. శ్రమ తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు గోచరిస్తాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. మహిళలు గృహోపయోగ కార్యక్రమాన్ని వేగవంతంగా చేపట్టగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు తద్వారా ఆశించినటువంటి ఫలితాలని ప్రయోజనాలని పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని శిరాశ్రంగం వారు దూరం చేసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, ప్రమాదాలు దూరమవుతాయి. శనివారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని మందార పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా వేగవంతమైనటువంటి విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని ఒక్కొక్కటిగా ఎదుర్కోగలుగుతారు. నూతన బాధ్యతలు పెరుగుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అలసత్వం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు చిక్కులు ప్రారంభమవుతాయి. నూతన బాధ్యతలు మహిళలకు గృహపరంగా పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేసినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. శనివారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా పునః ప్రయత్నాల ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం, ఆశించినటువంటి ప్రయోజనాలను స్థిరంగా కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. అకారణ ఖర్చులు పెరుగుతాయి. అయినప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. మంచి ఆలోచనలు తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలని కూడా సాధించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు గృహపరంగా తగ్గుతాయి. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితుల్ని సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు గృహపరంగా లాభిస్తాయి. ఆలోచన సంపత్తి విద్యార్థులకి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ కళారంగం వారికి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఆర్థిక పుష్టిని కూడా కలిగిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చాముంతలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. పొరపాట్లు పరిష్కరించుకోగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మెల్లమెల్లగా ఆశించినటువంటి ప్రయోజనాలని సాధించగలుగుతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. అయినప్పటికీ పరిష్కరించుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు గృహపరంగా లాభిస్తాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు విద్యార్థులకి అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. గుర్తింపుతో కూడినటువంటి కార్యాచరణ స్థిరాస్తి రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింపచేస్తుంది. మానసిక వేదనలు శని రంగం వారికి తగ్గుతాయి. ఆర్థిక
వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు కూడా తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. శనివారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవుని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మలుచుకోగలుగుతారు. మానసిక వేదన నుంచి ఉపశమనం లభిస్తుంది. సంకోచ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తలు పాటించాలి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి ఆర్థిక పరిస్థితి ఆనందాన్ని పెంపొందింపచేస్తుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితుల్ని వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. బాధ్యతలు పెరుగుతాయి, శ్రమ కూడా అధికమవుతుంది. పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. వ్యాపార రంగం వారు యుక్తితో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. బాధ్యతలు ఉద్యోగస్తులకి అనుకూలంగా మారుతాయి. ప్రగతి విద్యార్థులకి కొనసాగుతుంది. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మేదృశ్య సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారు నలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో విభేదాలు దూరమవుతాయి. శనివారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహాకాళి అమ్మవారిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విభేదాలు దూరమవుతాయి. సంకోచ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణ ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. శ్రేయస్సుతో కూడినటువంటి కార్యాచరణ గృహపరంగా శుభ ఫలితాలను కలిగిస్తుంది. శుభ ప్రయత్నాలు వృత్తిపరంగా కూడా లాభిస్తాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. సాహస నిర్ణయాల ద్వారా కూడా ఆశించినటువంటి ప్రయోజనాలని సాధించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి పారిశ్రామిక రంగం వరకు కొనసాగుతుంది. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వ్యాపార రంగం వరకు అభివృద్ధి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలని వేగవంతంగా పొందగలుగుతారు. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. మహిళలు ఆనందకర పరిస్థితులు గృహరీత్యా పెంపొందింప చేసుకోగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. శనివారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక లాభాలు వేగవంతమవుతాయి. సాహస నిర్ణయాలు విజయాన్ని కలిగిస్తాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని వెంటనే సవరించుకోగలుగుతారు. నూతన ప్రక్రియలు గృహపరంగా లాభిస్తాయి. ఆలోచన విధానంలో ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితుల్ని సద్వినియోగపరచుకోగలుగుతారు. కృషికి తగినటువంటి ఫలితం లభిస్తుంది. మానసిక వేదనలు పారిశ్రామిక రంగం వారికి తగ్గుతాయి. ఆర్థిక చింతన వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. విద్యార్థులకి సమయస్ఫూర్తితో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు విద్యలో పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు గృహపరంగా మహిళలకు ఆనందాన్ని పెంచుతాయి. క్రీడారంగం వారికి అనుకూలం, సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారు నలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, విభేదాలు దూరమవుతాయి. శనివారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ విషయాల్లో శాంతి సౌఖ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాలు మాత్రం అనుకూలిస్తాయి. ఖర్చు నియంత్రించలేకపోతారు. నూతన కార్యక్రమాలు గృహపరంగా ప్రారంభించినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే స్థిరాస్తి రంగం వారికి ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. నూతన బాధ్యతలు మహిళలకు గృహపరంగా చేపట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. శ్రమ అధికమవుతుంది. విభేదాలు తలెత్తుతాయి. అయినప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో స్థిరాస్తి రంగం వారు
జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే కార్యక్రమాల్లో కార్యసిద్ధి లభిస్తుంది. అనుకూల పరిస్థితులు విద్యార్థులకి కొనసాగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి స్థానచలనం వంటివి ఏర్పడతాయి. అయినప్పటికీ అనుకూల స్థానచలనం ద్వారా ఆనందకర పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మెదృష సింఖ్య మూడు. ఈ రోజు వృశ్చిక రాశి వారు పసుపు రంగు దుస్తు ధరించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శనివారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా పొరపాట్లు సవరించుకోగలుగుతారు. విఘ్నాలు దూరమవుతాయి. విజయాలు దగ్గరవుతాయి. విజయ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునః ప్రారంభించగలుగుతారు. చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మలుచుకోగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతికి చేపట్టేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. మానసిక ధైర్యం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో గుర్తింపు లభిస్తుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడా రంగం వారు కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు. ఈ రోజు ధనుసు రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. శనివారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శ్రమ తగ్గుతుంది. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలు సాధించగలుగుతారు. అయినప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. బంధుమిత్రులతో ఏర్పడినటువంటి కార్యక్రమ నిర్వహణలో విభేదాలు తలెత్తుతాయి. మానసిక చింతన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత విముఖతను కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు గృహపరంగా మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు కూడా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. అయినప్పటికీ ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు కూడా వినట్టు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు మాత్రం పూర్తి చేయలేకపోతారు. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య రెండు. ఈ రోజు మకర రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. శనివారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు ఆర్థికంగా పరిష్కరింపబడతాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అతి అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఫలాన్ని పెంచుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతి లభిస్తుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు కూడా లాభిస్తాయి. సంతోష సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి లాభిస్తాయి. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మెదృష్ట సంఖ్య ఎనిమిది. ఈ రోజు కుంభరాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. శనివారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. వేగవంతమైనటువంటి కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే సాధించలేకపోతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ గృహపరంగా ఉపకరిస్తుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలని అన్ని రంగాల వారు వెంటనే పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితుల నుంచి
ఉపశమనం మెల్లమెల్లగా లభిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా మహిళలకు గృహ ఉపయోగ కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి, గట్టి కృషి కూడా తప్పనిసరి. చిక్కుల నుంచి సమస్యల నుంచి సాఫ్ట్వేర్ రంగం వరకు ఉపశమనం లభిస్తుంది. వ్యాపార రంగం వరకు ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి ప్రక్రియలు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూలత తగ్గుతుంది. అనుకూలత ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. శనివారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. విజయాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు శనివారం లేదా శనివారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ దత్తాత్రేయుని యొక్క ఆరాధన పూజాది కార్యక్రమాలు విఘ్నాల్ని దూరం చేసి విజయాల్ని కలిగిస్తాయి. ఆటంకాలు దూరమవుతాయి. గృహంలో శాంతి సౌఖ్యాల్ని పొందగలుగుతారు. విభేదాలు కనుమరుగవుతాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా లభిస్తాయి. శుభోదయం. జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక చక్రంలో దృష్టి దోషం అనేది ఎలా కనుక్కోవచ్చు, అలాగే దృష్టి దోషానికి కుజుడు లేక రవి కారకులవుతారా, లేక ఏవైనా వాహన ప్రమాదాలు సంభవించినప్పుడు దృష్టి దోషం కూడా ఒక ప్రధాన కారణం అవుతుందా, తదితర అంశాలు మనం పరిశీలన చేస్తే నిజమే జాతక చక్రంలో దృష్టి దోషం చాలా ప్రధానమైన అంశం. రెండవ ఇంటిలో రవి ఉన్న పక్షంలో రెండవ ఇల్లు అంటే లగ్నానికి రెండవది. ఉదాహరణకు మనది కన్యా లగ్నం అయి ఉంటే తులా లగ్నంలో రవి ఉన్న పక్షంలో ఒకటి రవి నీచ, రెండు రెండవ ఇంట్లో ఉన్నాడు. అలా ఉన్న పక్షంలో ఎడమ కంటికి సంబంధించినటువంటి వ్యాధులు చోటు చేసుకుంటాయి. అలాగే ఇతర ఏ స్థానాలలో ఉన్నప్పటికీ కూడా రెండవ ఇంట రవి దృష్టి దోషాలకు సంబంధించి కీడు కలిగించేవాడు అవుతాడు. ఈ రెండవ ఇంటితో పాటుగా అష్టమంలో ఉన్నటువంటి ఇతర గ్రహాల దృష్టి కూడా కొంత కీడు కలిగించేదే అవుతుంది. వీటితో పాటుగా ప్రధానంగా కుజ సంబంధితంగా వచ్చేటటువంటి దోషాలు కూడా మనకు దృష్టి దోషానికి కారకాలవుతాయి. ఈ కుజుడు దేటిపైన ప్రభావం చూపిస్తాడు అంటే రక్తం, మధ్య శక్తి, కంఠధ్వని, కంఠం రెండింటి మీద కూడా భిన్నంగా ఉంటుంది స్వరూపం కుజుడిది. అలాగే రక్తంలోని ఎరుపు రంగు, ప్రత్యేకించి నరాలకు సంబంధించిన అన్ని విభాగాలలో కూడా కుజుడి ప్రభావం, అందులో తల మరింత విశేషంగా, నరాలు, వీటన్నిటితో పాటు జీర్ణశక్తి, పదార్థం తినాలి అనే జిజ్ఞాసని బుద్ధుడి కలిగిస్తే తిన్న పదార్థాన్ని జీర్ణం చేసేటటువంటి శక్తిని మనకు అందించేటటువంటి వాడు కుజుడు అవుతాడు. వీటన్నింటి వల్లనే దృష్టి ఏర్పడేది. ఆ దోపం ఏదైనా వస్తే, ఈ దృష్టి దోషం ఏదైనా వస్తే దానికి కుజుడు కారకుడవుతాడు అని చెప్పేది. ఇలా దృష్టి దోషం ఉంటేనే ఏ విధమైన వాహనానికైనా ప్రమాదాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రమాదాలు వాహనానికి కాదు, ఆ వాహనాన్ని నడిపించేటటువంటి వ్యక్తి కారణంగా ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. ఆ వ్యక్తి తగినటువంటి శ్రద్ధ తీసుకుని పరిహారాలు పాటించి జాగ్రత్తతో, సంయమనంతో, చాకచక్యంతో సదరు వాహనాన్ని నడిపించగలిగితే ఏ విధమైన ప్రమాదాలు చోటు చేసుకోవు. ఈ వాహనాలకు సంబంధించినంత మట్టుకు రేవంతుడు అనబడే పేరు గల యక్షుడు యజమాని దైవం అవుతాడు. రేవంతాయ నమః అన్న ఆ యక్షుడి నామం స్మరణతో మనం వాహనాన్ని నడిపించడం ప్రారంభం చేస్తే కొంతవరకు ఈ వాహన ప్రమాదాలను అరికట్టవచ్చు. అయితే ఇది ఒక్కటే సరిపోదు. ఈ కుజుడి కారకత్వాలలో ఉష్ణ వ్యాధులు, కురూపులు, బొబ్బలు, గాయాలు, దృష్టిహీనత, దురదలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కనుక ఒకనాటి కాలంలో మనం ఇండియాలో గమనించినట్లయితే ప్రయాణానికి వెళ్ళకంటే పూర్వం పాలు త్రాగి ప్రయాణం ప్రారంభించకూడదు అనేవాళ్ళు. ఏదైనా ప్రయాణం మీద వెళుతున్నావా అంటే కాసింత మజ్జిగ తాగి వెళ్ళాలి అనేటటువంటి వాళ్ళు. అలాగే కాసింత భోజనం కందిపప్పుతో కలిపిన భోజనం చేసి వెళితే శ్రేష్టం అనేవాళ్ళు. ఆ కందులకి యజమాని కుజుడు అవుతాడు. అంటే ఏ పదార్థం మనం తీసుకుంటే మన దృష్టి సవ్యంగా ఉంటుందో అది గమనించిన సంప్రదాయం ఇలాంటి సామెతల ద్వారా మనకు మేలు కలిగించే ప్రయత్నం చేసింది. కుజుడికి సంబంధించిన పరిహారాలు మనం పాటిస్తూ ఉంటే ప్రమాదాలను అరికట్టవచ్చు. తరచుగా
మన ప్రయత్నం లేకున్నానే మన ప్రమేయం లేకున్నానే ఎవరి కారణంగానో మనకు సదరు ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి మనమానాన మనం వెళ్తున్నా కూడా ఇంకెవరి ద్వారానో వచ్చే సమస్యల వల్ల వీటన్నిటికీ కూడా పరిహారం ఏమిటి అంటే మధ్యవేళకి ఎక్కువగా మనకు ఈ విధంగా ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటే లేక ప్రమాదాలను మనం అనుకోకుండానే ఇరుక్కోవాల్సి వస్తూ ఉంటే అలాంటి సందర్భాలలో 6 క్యారెట్ల పగడాన్ని ఈ మధ్యవేళకి ధరించాలి మంగళవారం నాడు 6 క్యారెట్ల పగడం ఈ మధ్యవేళకి ఉదయం 6 నుంచి 7 ఈ మధ్య సమయంలో ధరించినట్లయితే ప్రమాదాల బారి నుంచి కొంత మనం ఉపశమనం పొందవచ్చు అలాగే కందులను నీటిలో నానబెట్టి గోవుకు ఆహారంగా అందించడం ఇలా గోసేవను కందుల సహాయంతో చేయడం ద్వారా కూడా కొంత మనం ప్రమాదాలను నివారించుకోవచ్చు వీటితో పాటుగా ఎరుపు వస్త్రాన్ని దానం చేయడం మంగళవారం నాడు రాహు కాలంలో మౌన వ్రతం పాటించడం మంగళవారం నాడు రాహు కాలం అంటే 3 నుంచి 4.5 ఈ 90 నిమిషాల కాలాన్ని మనం రాహు కాలంగా గుర్తించి మౌన వ్రతం పాటించగలిగితే కుజ సంబంధితంగా వచ్చేటటువంటి సమస్యల నుంచి కొంత నివారణ అలాగే దృష్టి దోషాల వల్ల వచ్చేటటువంటి ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చు దృష్టి అనేది మన మనసుకు సంబంధించింది కూడా అవుతుంది రెటీనా పైన ప్రతిబింబం ఏర్పడడం బుద్ధికి ఆ సూచనలు అందడం మనం చూచాము అనే గుర్తింపుతో ప్రవర్తించడం ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా అలా చూచాము అన్న గుర్తింపును మన మనస్సు గుర్తించి తెలియజేయడం అనే దానికి సంబంధించి కుజుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు కనుక చూడాలి అన్న కోరిక మనలో ఉంటే చూస్తాం మనసు ఇక్కడ లేదనుకోండి చూడకుండా ఏదో ప్రమాదానికి కారణం అవుతున్నాం ఆ చూడాలి అన్న కోరికను పెంపొందించుకోవడం కోసమే తేనె దానంగా ఇవ్వాలి చిన్న చిన్న ఇబ్బందులు లేక ఒక్కొక్కసారి పెద్దది కూడా కావచ్చును ప్రమాదాలు ఎదుర్కొంటూ ఉన్న పక్షంలో అలాంటి వాళ్ళంతా కూడా తేనెను దానంగా ఇవ్వాలి మంగళవారం నాడు సూర్యోదయంతో పాటు మేల్కొని చక్కగా స్నానాదికాదులు పూర్తి చేసుకుని ఏ పదార్థము భోజనంగా ఆహారంగా పదార్థంగా స్వీకరించకుండా నిత్యక్రియలు నిత్య పూజా విధానాలు మాత్రమే పూర్తి చేసుకుని శక్తి కొలది తేనెను దానంగా ఇవ్వాలి ఇలా ఇచ్చినందువల్ల వాహన ప్రమాదాల నుంచి మనం రక్షణ పొందవచ్చు వీటితో పాటుగా కుజ సంబంధమైనటువంటి మంత్రం ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తంతం మంగళం ప్రణమామ్యహం అనే శ్లోకాన్ని కూడా తరచుగా మనం మననం చేసుకుంటూ ఉంటే కుజ సంబంధంగా వచ్చేటటువంటి దృష్టి దోషాలకు సంబంధించినటువంటి దోషాల నుంచి మనం నివారణ పొందవచ్చు ఈ విధమైన పరిష్కారాలను పాటించడం ద్వారా పరిహారాలను పాటించడం ద్వారా ప్రమాదాల బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు ఇవి ఈనాటి జాతక దోషాలు పరిహారాలలో కొన్ని అంశాలు మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు పవర్డ్ బై గో అమృత్ గేదె ఆవు నెయ్యి కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం ఈరోజు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం ఈ సందర్భంగా స్వామివారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం ప్రతి గృహంలోనూ విరాజిలింప చేసుకోవడానికి స్వామికి ప్రీతికరమైనటువంటి వడపప్పు పానకం తప్పనిసరిగా తయారు చేసి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఇంటిల్లిపాది గనక స్వీకరించినట్లయితే చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం కలిగి తీరుతుంది ఆరోగ్యం ఐశ్వర్యం గ్రహదోషాలు గృహదోషాలు ఇవన్నీ కూడా చక్కగా ఉండటానికి స్వామివారి దివ్యవంతమైన కరుణారస దృష్టి అందరికీ కూడాను అత్యవసరం కాబట్టి దీన్ని మనం ఆచరించి తరిద్దాం ఈ శుభదినాన అంతేకాకుండా ప్రతి వ్యక్తి తమ జీవితంలో వివిధ రకాలైనటువంటి సమస్యల విషవలయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు ఆ సమస్యాత్మకమైనటువంటి చర్యల యొక్క ప్రభావం నుంచి బయటపడి సస్యశ్యామలవంతమైనటువంటి జీవనాన్ని గడపడానికి ఆశలు నిండిన హృదయంలో తాను అనుకున్నవి నెరవేర్చుకోవడానికి వాస్తుపరంగానే కాదు దైవపరంగా కూడాను చేయవలసినటువంటి వివిధ ముఖ్యాంశాలు మనకు మన మహర్షులు తెలియజేశారు
వాట్ని ఇంటి యజమాని ఇల్లాలు సంతానం అందరూ కూడాను పాటించినట్లయితే తప్పనిసరిగా చక్కటి అదృష్టకరమైనటువంటి జీవన విధి విధానాన్ని సాధించుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది కదా మరి అందుకే సహజ సిద్ధంగా ప్రతి వ్యక్తిని కూడాను బాధించేది రుణాలు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ రుణ విముక్తి కలగక చాలా మంది బాధపడుతూ ఉంటారు ప్రయత్న ఫలంగా ఈ రుణాల నుంచి ఎప్పుడు బయటపడతాం అని చెప్పేసి కూడా ఆలోచన చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు రుణగ్రస్త విముక్తి కోసం ప్రతి మంగళవారం కూడాను సూర్యోదయం వేళ ప్రత్యక్ష సాక్షిభూత దైవమైనటువంటి సూర్య భగవానికి నమస్కారం చేసి ఆత్మ ప్రదక్షిణలు అనేటువంటివి ఆరు ఆచరించాలి ఆత్మ ప్రదక్షిణ అంటే తను తానుగా చుట్టూతా తిరగటం ఆరు ఆత్మ ప్రదక్షిణలు చేయాలి అనంతరం మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి యొక్క ఆలయాన్ని దర్శించి ఆలయం చుట్టూతా కూడాను ఓం ఆంజనేయాయ నమః ఓం కుజగ్రహ దేవతాయ నమః అని చెప్పేసి జపిస్తూ తొమ్మిది సార్లు గనక ప్రదక్షిణం గనక చేసినట్లయితే తప్పనిసరిగా రుణగ్రస్త విమోచనకు ఆస్కారం దొరుకుతుంది స్వామివారికి కందిపప్పు మిరియాలతో కలిపి చేసిన వంటకాన్ని నివేదనగా పెట్టి భక్తులందరికీ ప్రసాదంగా పంచవచ్చు సింధూరాన్ని నుదుట తిలకంగా ధరించడం కూడా మంచిది ఇలా తొమ్మిది మంగళవారాలు చేయాలి ఈ విధంగా గనక ఆచరించినట్లయితే రుణ రోగ బాధలే కాకుండా వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు కూడాను శీఘ్రమే నెరవేర్చుకోవడానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తెరగాలి కుటుంబంలో తెలిసి తెలియకుండా అనవసరమైనటువంటి భావన పరంపరలో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అంటే మాట మాట్లాడేటప్పుడు ఆవేశపూరితమైనటువంటి భావాలు ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ప్రవర్తించేటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఇత్యాది విషయాలతో మానసిక అశాంతి ఏర్పడుతూ ఉంటుంది ఇలా జరగకుండా ఉండటానికి మనకు శాస్త్రరీత్యా ప్రతి మంగళ శుక్రవారాల్లో ఉదయాన్నే ఆంజనేయ స్వామివారి యొక్క దేవాలయానికి వెళ్ళి ఆ గుడి చుట్టూతా కూడాను హుం హనుమతాయ నమః అని చెప్పేసి మనసులో అనుకుంటూ తొమ్మిది సార్లు ప్రదక్షిణం చేసి అప్పాలను స్వామివారికి నివేదనగా పెట్టి భక్తులకు ప్రసాదంగా గనక పంచినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది కోపతాపాలు తగ్గి మానసికమైనటువంటి శాంతి ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది మీరు తప్పనిసరిగా ఈ యొక్క మంగళ శుక్రవారాలు వంటి పూట భోజనం తప్పనిసరిగా ఆచరించాలి ఎరుపు రంగు వస్త్రధారణ అనేటువంటిది కూడా మీరు ఆచరించటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం అంతేకాకుండా శివాలయంలోని ఆలయం చుట్టూతా కూడా చండీ ప్రదక్షిణ నిర్వహించడం కూడా ఉత్తమోత్తమమైనటువంటి స్థితిగతులు సాధించుకోవడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది చండీ ప్రదక్షిణం ఒక్కసారి నిర్వహిస్తేనే చాలాసార్లు సత్ఫలితాన్ని పొందేటువంటి విధి విధానం ఉన్నది మనకు శాస్త్రరీత్యా అందుచేత శివాలయంలో చండీ ప్రదక్షిణం సర్వవిధ శ్రేయోదాయకమైన మానసిక శాంతికి నిదర్శనంగా భావించాలి అలాగే కుటుంబంలో సామరస్య ధోరణి లోపించినప్పుడు భావనా పరంపరలో తేడాలు సంభవిస్తున్నప్పుడు మంగళవారం రోజున శివాలయంలో ఉన్నటువంటి శివపార్వతి గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల చుట్టూ ఓం నమశివాయ ఓం పార్వతీదేవాయ నమః అంటూ 16 ప్రదక్షిణాలు నిర్వహించండి అలా నిర్వహించిన పిదప పరమాణాన్ని కానీ పులిహోర కానీ నివేదనగా పెట్టి అనంతరం కనీసం 10 మందికైనా సరే ప్రసాదంగా పంచండి ఇలా గనక చేసినట్లయితే
చాలా చక్కటి సఖ్యతా స్వరూప తత్వం మీ గృహంలో ఏర్పడి తీరుతుంది. అంతే కాకుండా పసుపు కొమ్మును మాంగళ్యంలో కట్టుకొని ప్రదక్షిణలు స్త్రీలు గనక ప్రారంభం చేస్తే చక్కటి అవగాహన చాతుర్యం పెరుగుతుంది. ఉమ్మడి కుటుంబాలలో కూడాను చాలా చక్కటి సఖ్యత ఏర్పడడానికి ఈ యొక్క విధి విధానం సహకరిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. విద్యాప్రాప్తికి ఎటువంటి విధి విధానాలు పాటించాలో రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. రేపు దశమి ఏకాదశి తిథులున్నాయి. మృగశిర ఆరుద్ర నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త పథకాలను రచించుకోవటానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. సోదర సోదరీమణులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. రుణబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేయటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా ఉపకరిస్తుంది. అలాగే విదేశీ గమన ప్రయత్నాల్లో ఆటంకాలను అధిగమించడానికి చేసే ప్రయత్నాలకు కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. నిన్ను మేము రాయబారానికి పంపకూడదు, కానీ ఏం చెయ్యం, మాకు తండ్రి లాంటి వాడి నువ్వు వినా ఈ ఆపత్కాలంలో మాకు ఎవరు దిక్కులేరు. ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడి వచ్చి యుద్ధం తప్ప మీకు ఇంకో అవకాశం లేదురా అబ్బాయి అంటావా, యుద్ధం చేస్తాం. ఎందుకంటే నువ్వు రాయబారివి కావు, మాకు తండ్రివి, మా యోగక్షేమములు చెప్పగలిగిన వాడివి. కాదు, వాళ్ళు ఏం తప్పు చేశారు, వాళ్ళకి రాజ్యం ఇవ్వండని చెప్పగలిగిన పెద్దరికం కూడా నీకు తప్ప మా వైపు నుంచి ఎవరికీ లేదు. మా తండ్రి లాంటి వాడివి, నీ పెద్దరికాన్ని వాళ్ళు కూడా కాదనుకోడు, కాబట్టి వాళ్ళు వినాలి. నువ్వు ఏది చేస్తే మాకు శుభం అనుకుంటావో అది నువ్వు చెయ్యి. రాయబారిగా పంపడానికి వచ్చినట్ట ఎంత గౌరవంతో, ఎంత భక్తితో. నిజానికి ధర్మరాజు గారు కృష్ణుడితో మాట్లాడుతున్నాడు. ఆయన తన మనసులో గూడు కట్టుకున్న భక్తిని అభివ్యక్తం చేసినప్పుడు అంత క్లిష్టతర సన్నివేశంలో కృష్ణుణ్ణి రాయబారిగా పంపించేటప్పుడు ప్రార్థన చెయ్యడంలో నిజానికి మొదటి పద్యంలోనే విజయాన్ని సాధించేశాడు. వాళ్ళ హృదయాలన్నీ చెప్పేశాడు, కృష్ణుడికి పూర్తి స్వేచ్ఛనిచ్చేశాడు. ఇక నువ్వే నిర్ణయం, నువ్వేది చేస్తావో అదే మేము అవుదల దాలుస్తాం అన్నది చెప్పకుండా చెప్పాడు. సమయమిది మిత్ర కార్యంబు చక్కచేయ, నీ కతంబుననేమ వినీతుడైన ఆ సుయోధనితోడి పోరాట దక్కి అనుభవింతుము మా అంశమగు ధరిత్రి. మా పెద్దనాన్నగారి హృదయం విన్నావుగా, రాజ్యం ఇవ్వడు, యుద్ధం చేయకూడదు. కానీ కృష్ణ, సమయమిది మిత్ర కార్యంబు చక్కచేయ, ఓ కృష్ణ, ఇది సరి అయిన సమయం. ఈ సమయంలో నువ్వు వినా మాకు ఉపకారం చేసేవాళ్ళు లేరు. మిత్రుల యొక్క కార్యాన్ని చక్కబెట్టగలిగిన వాడివి నువ్వు ఒక్కడివే. సమయమిది మిత్ర కార్యంబు చక్క చెయ్య ఎందుకంటున్నాడు ఈ మాట, ఇందాక తండ్రి లాంటి వాడివి అన్నాడుగా. అంటే అర్జునుడితో ఎప్పుడు స్నేహభావంతో కూడా ఉంటూ ఉంటాడు, సఖ్యభక్తి, స్నేహంతో కూడుకున్నటువంటి భక్తితో ఉంటూ ఉంటాడు, ఆ ప్రేమతో ఉంటాడు. అందుకే సమయమిది మిత్ర కార్యంబు చక్క చెయ్య, నీ కతంబుననేమ వినీతుడైన పరమ అవినీతి పరుడైనటువంటి ఆ దుర్యోధనుడితో ఆ పోరాట దక్కి యుద్ధం చేయవలసిన అవసరం లేకుండా అనుభవింతుము మా అంశమగు ధరిత్రి. మాకు రావలసిన రాజ్యభాగం మాకు రావాలి, అంతకన్నా మేమేం కోరట్లేదు. అది వచ్చేటట్టుగా ఇప్పుడు నువ్వే చెయ్యాలి. ఎందుకంటే
अदी निजानिकि इव्वडं पेद्द कष्टमें कादु नाकु रावलसिंदि माकु इच्चेयमनि अडुगुतुन्नां अंत तप्प मेमु इंकेम अडगट्लेदु अयिना अदि इव्वडानिकि वाळ्ळु सिद्धंगा लेरु इप्पुडु आ प्रेम ज्ञापकं चेयवलसिन वाडि विनुव्वे ధృతరాష్ట్రుడి మనసు కరిగేటట్టుగా చేయవలసిన వాడి వినువే మేము ఆయన కొడుకులని అని గుర్తుచ్చేటట్టు చేయవలసిన వాడి వినువే మా రాజ్యభాగం మాకొచ్చి దుర్యోధనుడు యుద్ధం చేయాలని మనసులో ఉవ్విళ్ళూరుతున్న ఉత్సాహాన్ని ఆపి నిష్కారణంగా ఎవరూ మరణించవలసిన అగత్యం జరగకుండా చేయవలసిన వాడి వినువే అంటే నిజానికి అప్పుడు కూడా ధర్మరాజు గారు బంధు మరణాన్ని కాని యుద్ధాన్ని కాని కోరుకున్నవాడు కాదు ఎందుకని అంటే ఒక విషయం ధర్మరాజు గారికి స్పష్టంగా తెలుసు అమాయకుడు కాదు భీష్ముణ్ణి చంపడం కోసమే ఉన్నవాడు శిఖండి ద్రోణుణ్ణి చంపడం కోసమే ఉన్నవాడు దృష్టద్యుమ్నుడు ఇద్దరూ తన పక్షంలో ఉన్నారు శిఖండి తన పక్షంలోనే ఉన్నాడు ఎందుకంటే ఇంకొక వైపుకి వెళ్ళడానికి వీల్లేదు ద్రౌపదుని యొక్క కుమారుడు కాబట్టి తన పక్షం దృష్టద్యుమ్నుడు ద్రౌపదుని యొక్క కుమారుడు తన పక్షం ద్రుపద మహారాజు గారు స్వయంగా వాళ్ళకి మామగారు కాబట్టి భీష్మ ద్రోణులు ఇద్దరు పడిపోవడం సర్వఖాయం యజ్ఞంలోంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు దృష్టద్యుమ్నుడు యజ్ఞం చేసినప్పుడు ద్రౌపదీదేవితో కలిసి ఆవిర్భవించాడు కాబట్టి పరమసత్యం అది దేవతలు ఇచ్చిన వరం శిఖండికి పరమశివుడు ఇచ్చిన వరం భీష్ముడు పడడానికి నిమిత్తమవుతాడు కాబట్టి భీష్మ ద్రోణులు ఇద్దరినీ పడగొట్టగలిగిన వాళ్ళు తన పక్షంలోనే ఉన్నారు కర్ణుడు అసలు ఊసులోకి లాడన్న విషయం ఇప్పుడు స్పష్టంగా తెలిసింది అంటే కవచకుండలా లేవు అన్నిటిని మించి దేవతల యొక్క అనుగ్రహంతో దివ్యాస్త్ర సంపదంత అర్జునుడి దగ్గర ఉంది అన్నిటికన్నా గొప్ప కృష్ణుడు తమ పక్షాన ఉన్నాడు నిజానికి ఇంత బతిమాలవలసిన అవసరం ధర్మరాజు గారికి లేదు ఇన్ని తెలిసి కూడా బతిమాలుతున్నాడంటే యదార్థానికి హింస జరగకూడదు తన వాళ్ళన్న వాళ్ళు చనిపోకూడదని ఆలోచించిన వాడు ఎవరైనా ఉంటే ధర్మరాజు గారు ఒక్కడే నా వాళ్ళన్న ప్రేమ చంపుకోలేకపోయిన వాడు ఆయన వాళ్ళు నా వాళ్ళు కాదు యుద్ధానికి వచ్చినప్పుడు ఎవరు చచ్చిపోయినా రాజ్యం ఒకటి నాకు ఉంటే చాలని కోరుకున్నవాడు దుర్యోధనుడు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.